వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి మృతి చెందడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు సాత్విక్ని కొట్టడం వల్లనే తీవ్ర అస్వస్థత గురై అయ్యాడని విద్యార్థి తల్లిదండ్రులు చనగమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై అదేవిధంగా పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మా బాబు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మాకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కరుణ శంకర్ రెడ్డి తెలిపారు. బెడ్ మీదకి వెళ్ళి కింద పడిండు అని చెప్పారు. వాళ్ళు కూడా అన్నమాట, వాళ్ళు కూడా దానికి యాక్సెప్టబుల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ సరైన సమయంలో అందలేదని దాని ప్రకారం డాక్టర్ ఊన్ సర్టిఫికేట్ ఇంక ఇవ్వలేడు. ఒకవేళ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని చెప్పగలుగుతాం ఎగ్జాక్ట్. బట్ 26th నాడు నైట్ జరిగితే 27th నాడు ఇన్ఫార్మ్డ్ అయిపోయింది. 27th నాడు ఐడెంటిఫై చేసారు. 27th నాడు ఈవినింగ్ మెడికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ వల్ల ఒకరికొకరు పొందడం లేదు. అది వీడియో తీసి ఎంక్వైరీ చేపించాం. పిల్లలు 2 రోజుల కింద దెబ్బ తాకి టూ డేస్ అయింది, ఫెయిల్ వచ్చిందని చెప్పారు. వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరు స్పందించలేదు కాబట్టి వీరి పైన తగిన చర్యలు తీసుకొని మా అబ్బాయికి అయిన అన్యాయం మరి ఇవ్వడానికి జరగకూడదు, ఎవరి పేరెంట్స్ కు ఈ దుఃఖం కలగకూడదని మేము వేడుకుంటాం. ఆ గాయం ఎట్లా జరిగిందని అనుకుంటున్నారు? ఆ గాయము వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే మనసం మీదకి పడ్డదని చెప్తున్నారు. కానీ మడ్డం మనసం చాలా చిన్న హైట్ లో ఉంది. మేము అందరం పోయి చూసాము. 1.5 ఫీట్ హైట్ నుంచి పడితే అంత షోల్డర్ డామేజ్ కాదు. ఇక్కడ ఏదో జరిగింది, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. పిల్లగాడి గిట తను నిద్రలో ఇప్పుడు బెడ్ మీద నుంచి 26th లాస్ట్ మంత్ బెడ్ నుంచి కింద పడ్డాడు. పడ్డ తర్వాత సబ్సిక్వెంట్ అతనికి స్ప్రే చేసి టాబ్లెట్ ఇవ్వడము, తర్వాత అది ఎక్కువ అయితే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడము, పేరెంట్స్ తీసుకుపోవడము, లాస్ట్ సిటిజన్ హాస్పిటల్ నల్లగండలో అబ్బాయి ఇన్ఫెక్షన్ తో చనిపోవడం ఈ రోజు మార్నింగ్ జరిగింది. దీని మీద మేము విచారిస్తున్నాము. దానిలో ఏమన్నా యాజమాన్యం నెగ్లిజెన్స్ ఉన్నా లేదంటే ఇంకా అది యాక్సిడెంటల్ గా జరిగిందా అది కన్ఫర్మ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ తో ఆ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇంకా మేము ఇప్పుడే అది వెరిఫై చేస్తున్నాము. పూర్తి విచారించి ఏమైనా నెగ్లిజెన్స్ ఉందా యాక్సిడెంటల్ గా జరిగిందా దాని ప్రకారం యాక్షన్.